షిరిడీ యాత్రని ఆధ్యాత్మిక యాత్రగా మనం భావించకూడదు. ఎందుకంటే షిరిడీ అంటే సాక్షాత్తు భగవంతుడు స్వయంగా పాదం మోపిన నేల. అలాంటి షిరిడీ నేలపై కాలు పెట్టడం అంటే మన పూర్వజన్మ సుకృతం. మరి షిరిడీ యాత్ర చేసేప్పుడు ప్రతి క్షణం మనం భగవంతుని రూపాన్ని సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ ఆస్వాదిస్తూ యాత్ర చేసినప్పుడే మనకి షిరిడీ యాత్రలోని పూర్తి ఆనందం అనుభవమవుతుంది. ముఖ్యంగా ద్వారకామాయిలో మనం అడుగుపెట్టినప్పుడు స్వయంగా బాబాగారు శరీరంతో కూర్చొని ఉన్నట్లుగా ఊహించుకొని అనుభూతి చెందుతూ ద్వారకామాయిలో కాలు పెట్టినట్లయితే శ్రీ సాయినాథుని భౌతిక దర్శనాన్ని మనం తప్పకుండా అనుభవించగలుగుతాం. ఈరోజు మనం ద్వారకామాయిలో సాయినాథుడు ఎలా కూర్చొని ఉండేవారో, బాబా భౌతిక దేహంతో ద్వారకామాయిలో కూర్చొని ఉన్నప్పుడు ఆనాటి భక్తులు ఎంతటి ఆనందాన్ని అనుభవించేవారో మనం కూడా అనుభూతి చెందుదాం. పుణ్యాల సిరిసాల సిరిడి నా తల్లి సిరిడి నీకు వందనం. ఆ రోజుల్లో ద్వారకామాయిలో శ్రీ సాయినాథులు భౌతిక దేహంతో కూర్చొని ఉన్నప్పుడు సాయినాథుని దర్శనార్థం ఎక్కడెక్కడి నుండో భక్తులు మసీదుకు చేరేవారు. అయితే బాబా మాత్రం కొందరిని ద్వారకామాయి మెట్ల మీద కూడా కాలు పెట్టనిచ్చేవారు కాదు. మరికొంతమంది భక్తుల్ని ప్రేమగా తల్లి బిడ్డల్ని ఒడిలోకి పిలిచినట్లుగా ఆహ్వానించేవారు. వారిని నవ్వుతూ ఊదిపెట్టి ఆశీర్వదించేవారు. ఈరోజు మనం బాబా సజీవ ప్రతిరూపంగా కొలుచుకునే ద్వారకామాయిలోని ప్రత్యేకమైన సాయినాథుని చిత్రపటం యొక్క విశేషాలు తెలుసుకుందాం. ద్వారకామాయి మెట్లు ఎక్కుతూనే మసీదు ఈశాన్య భాగంలో సాయిబాబా నేలపై ఒక గోనె మీద కూర్చొని తన కుడివైపు ఉన్న అడ్డు చెక్కపై సింహాసనం లాంటి వేదికపై దునిని రెప్పవాల్చకుండా చూస్తూ కూర్చునేవారు. అలా బాబాగారు దునిని చూస్తూ ఉన్న సమయంలో ఒక భక్తుడు బాబాగారి చిత్రపటం గీయడం జరిగింది. అలా బాబాగారిని స్వయంగా చూస్తూ ఆ భక్తుడు గీసిన చిత్రపటాన్నే ద్వారకామాయి చిత్రపటం అంటారు. ఇప్పుడు మనం ద్వారకామాయిలో చూసే బాబాగారి చిత్రపటం అదే. ద్వారకామాయిలో బాబాగారు ఒడిచాచి కూర్చున్న చిత్రపటం చూస్తూనే భక్తులను సమ్మోహనపరుస్తుంది. బాబా శాంత గంభీరంగా కూర్చుని భక్తులను ఆహ్వానిస్తున్నట్లుంటుంది. బాబా యొక్క ద్వారకామాయి ఫోటోను చూచినంతనే బాబాను
సజీవంగా దర్శించినంత ఆనందం కలుగుతుంది. ప్రధాన అనే భక్తుడు ఒకసారి ఠాణే నుంచి శ్యామారావు జయకర్ అనే ప్రఖ్యాత చిత్రకారుణ్ణి షిరిడి తీసుకువచ్చాడు. జయకర్ సాయి ఎదుట కొన్ని గంటల పాటు కూర్చొని బాబాని చూస్తూ ఈ ద్వారకామాయి చిత్రాన్ని గీశాడు. జయకర్ గీసిన చిత్రపటాన్ని చూస్తూ బాబా మై గల్లీ గల్లీ మే రహనే వాలా హై ఔర్ బనావో జాదా బనావో అని తమ భవిష్యత్ కార్యక్రమం సాయి ఆనాడే తెలియజేశారు. ఈనాడు ప్రతి పల్లెలోనూ వాడవాడలా సాయి మందిరాలు వెలిసి ఆనాడు బాబా చెప్పిన మాట ఈరోజు రుజువైంది. అంతేకాదు జయకర్ గీసిన ఆ చిత్రపటాన్ని చూస్తూ బాబా ఇలా అంటారు, ఈ పటం నా తర్వాత జీవించి ఉండి నా భక్తజనుల శ్రేయస్సు చూస్తూ ఉంటుంది అని. నిజంగానే ఈ ద్వారకామాయి చిత్రపటం ఎంతో మందికి ఎన్నో నిదర్శనాలు చూపించింది. ఒకసారి మౌంట్ అబూ నుంచి ఒక సన్యాసి షిరిడి వచ్చాడు. ద్వారకామాయిలోని బాబా చిత్రపటాన్ని తదేకంగా చూస్తూ కూర్చున్నాడు. కొద్దిసేపటికి మౌంట్ అబూ నుంచి వచ్చిన ఆ సన్యాసికి బాబా ద్వారకామాయి చిత్రపటంలో అంబాజీదేవి దర్శనం లభించింది. అలాగే చిత్తచాంచల్యం ఉన్న ఒక వ్యక్తి మంగళూరు నుంచి వచ్చాడు. ద్వారకామాయిలో కూర్చొని బాబాగారి చిత్రపటాన్ని తదేకంగా చూస్తూ ఉంటే ఆ ఫోటో నుంచి నువ్వు పడుకునే మంచం కింద నేలలో ఎవరో ఒక మంత్రించిన కొబ్బరికాయ పెట్టారు, దానిని తొలగిస్తే నీ ఆరోగ్యం బాగవుతుంది అనే వాణి వినిపించింది. ఆ భక్తుడు తన ప్రాంతానికి తిరిగి వెళ్లిన తర్వాత బాబా చిత్రపటం నుంచి వాణి ఆదేశించిన విధంగా చేసి పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు. శ్రీ సాయినాథుడు శరీరంతో ఉన్నప్పుడు భక్తులు బాబా అనుమతి ఆశీస్సులు వారి చేతుల మీదుగా ఊది ప్రసాదం పొంది తిరిగి ప్రయాణమై వెళ్ళేవారు. ఈనాడు కూడా మనం షిరిడీ యాత్ర పూర్తి చేసుకుని తిరిగి మన ప్రాంతాలకు బయలుదేరేటప్పుడు శ్రీ సాయినాథునికి ప్రతిరూపం లాంటి ఈ ద్వారకామాయి సజీవ చిత్రానికి నమస్కరించి ఊది ప్రసాదాన్ని గ్రహించి సెలవు తీసుకోవాలి. అయితే ఇటీవల కాలంలో సంస్థాన్ వారు ప్రఖ్యాత చిత్రకారుడైన జ్యోతిరాజా అనే భక్తుని చేత ఈ అపురూప చిత్రానికి అద్భుతమైన నకలు చిత్రాన్ని గీయించి అసలు చిత్రాన్ని ప్రదర్శనశాలలో భద్రపరిచారు. ప్రస్తుతం ద్వారకామాయిలో మనం చూస్తున్న ఈ నకలు చిత్రం వెనుక కూడా ఒక అద్భుత సాయిలీల ఉంది. 1990లో హైదరాబాద్కు చెందిన ప్రఖ్యాత చిత్రకారుడు జ్యోతిరాజా గారు కొందరు మిత్రులతో కలిసి షిరిడీ వెళ్లారు. అదే ఆయన షిరిడీ మొదటి దర్శనం. వారు ద్వారకామాయి సమీపంలో ఉన్న పూజ్యశ్రీ శివనేశన్ స్వామిని దర్శించారు. అప్పుడు శివనేశన్ స్వామి కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళి కొంచెం సేపాగి జ్యోతిరాజా గారి వంక చూస్తూ, బాబావారు తమ చిత్రపటం మిమ్మల్ని గీయమంటున్నారు, ఆయన సంకల్పం ఏంటో మరి, మీకిష్టమైతే గీసి వెళ్ళండి అన్నారు. అప్పుడు జ్యోతిరాజా గారు ఆశ్చర్యపోయారు, శివనేశన్ స్వామి గారికి తానొక చిత్రకారుణ్ణని ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోయాడు. ఇంతలోనే సంస్థాన్ అధికారి ఒకరు అటుగా వచ్చారు. శివనేశన్ స్వామిగారు జ్యోతిరాజా గారితో ప్రస్తావించిన విషయం తెలుసుకుని ఇదివరలో సంస్థాన్ వారు శ్రీ జయకర్ గారు చిత్రించిన చిత్రం రంగులు వెలవెలబోతూ ఉన్నందువల్ల మరలా చిత్రం గీయించాలని చిత్రకారులకు ఆహ్వానాలు పంపారు. బొంబాయి నుండి జైపూర్ నుండి ఇద్దరు చిత్రకారులు వచ్చారు. 100,000 రూపాయలు రెమ్యునరేషన్ అడిగారు. సంస్థాన్ వారు అంగీకరించారు కూడా. కానీ ఎందుచేతనో వారిద్దరూ బాబా చిత్రం గీయకుండానే వెళ్ళిపోయారు, కారణం తెలియదు అన్నారు.
దీంతో జ్యోతిరాజా గారు, నాకే రెమ్యూనరేషను వద్దు, బాబా చిత్రం గీసే భాగ్యం నాకు దొరికితే చాలు, అయినా ఇంతటి అదృష్టాన్ని సాయి నాకెందుకిచ్చారో, ఈ సేవ చేయడమే నాకెంతో అదృష్టం, మరో 10 రోజుల్లో తిరిగి వస్తాను అంటూ తిరిగి హైదరాబాద్ వచ్చేశారు జ్యోతిరాజా గారు. జ్యోతిరాజా గారి చెల్లెలు 7-8 సంవత్సరాల వయసు నుండి కంటి రెటీనా జబ్బుతో బాధపడుతూ ఉన్నారు. ప్రఖ్యాత వైద్యుల వద్ద చికిత్స చేయించారు. చివరిగా డాక్టర్ సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో చూపించారు. రెటీనా స్పెషలిస్ట్ డాక్టర్ కూడా ఈ వ్యాధికి మందు లేదు, అయినా వ్యాధి ముదరకుండా మాత్రం చూడవచ్చు. మీరు మద్రాసులోని శంకర్ నేత్రాలయంలో పరీక్ష చేయించండి అని సలహా ఇచ్చారు. జ్యోతిరాజా గారు తాను తిరిగి షిరిడి వెళ్లే లోపలే తన చెల్లెల్ని డాక్టర్కి చూపించాలనే ఆలోచనతో వెంటనే ఆయన సోదరిని తీసుకుని మద్రాసు వెళ్లారు. మద్రాసులో హోటల్లో రూమ్ తీసుకొని హాస్పిటల్కు వెళ్తూ, బాబా నీ చిత్రం గీస్తానని మాట ఇచ్చాను, నా మాట నిలబెట్టుకొని నీ సేవ చేయాలంటే నాకు మనస్థిమితం కావాలి, ఏం చేస్తావో నీ దయా అని ప్రార్థించాడు. హాస్పిటల్లో మొదటి కౌంటర్లో పేరు నమోదు చేయించి, 2వ కౌంటర్లో ఎమర్జెన్సీ కేసుగా కూడా నమోదు చేయించి వెళ్ళి వెయిటింగ్ హాల్లో కూర్చున్నారు. ఇంతలో ఒక అపరిచిత వ్యక్తి తిన్నగా జ్యోతిరాజా గారి దగ్గరికి వచ్చి ఏంటి ప్రాబ్లం అని అడిగి వివరాలు తెలుసుకొని తిన్నగా డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళి టెస్టులు చేయించి రిజల్ట్స్ తీసుకువచ్చి మిగతా డాక్టర్ల వద్దకు కూడా తీసుకువెళ్ళి అవసరమైన సహాయమంతా చేశాడు. 3వ రోజున ఆసుపత్రి సూపరింటెండెంట్ మేరీ అబ్రహాం వద్ద అపాయింట్మెంట్ తీసుకుని ఆమె వద్దకు తీసుకువెళ్లారు. ఆమె రిపోర్టులన్నీ చూసి ప్రఖ్యాత వైద్య నిపుణులైన డాక్టర్ శివారెడ్డి గారు, డాక్టర్ సత్పతి గారు కూడా మీకు రెటీనా ప్రాబ్లం ఉందని డయాఫ్రమ్ వేసి ధృవపరిచారు. ఆ జబ్బుకు ప్రపంచంలో ఎక్కడా నివారణ లేదు, కానీ మా రిపోర్ట్ల ప్రకారం ప్రస్తుతం మీ కంటికి ఏ జబ్బు లేదు, మీకు మెడిసిన్ కూడా అవసరం లేదు, మీరు ఆనందంగా ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పారు. అంతేకాదు, ఇది చాలా అరుదైన అద్భుత విషయం, ఏదో మహాద్భుత దైవశక్తి మీ చెల్లెలి వ్యాధిని నివారించింది, నీవు నిజంగా ఎంతో అదృష్టవంతురాలివమ్మా అన్నారు మద్రాసులోని డాక్టర్లు. డాక్టర్లు చెప్పిన ఆ రిపోర్టులోని వివరాలు విన్న జ్యోతిరాజా గారికి ఆశ్చర్యం, ఆనందం ఒకేసారి పెళ్ళుబుకి వచ్చాయి. దీంతో గత 3 రోజులుగా తనకి తన చెల్లెలికి ఎంతో సహాయపడిన హాస్పిటల్ స్టాఫ్ అయిన కరవయ్య గారికి నమస్కరించి కృతజ్ఞతలు తెలిపారు. అతను చాలా ఆశ్చర్యపోతూ, మీరెందుకు నాకు కృతజ్ఞతలు చెప్తున్నారు, నేను మీకు ఏ విధంగా సహకరించానో నాకు అర్థం కావడం లేదు, అసలు ఒక పేషెంట్కి ప్రత్యేకంగా ఇలా శ్రద్ధ తీసుకొని సేవ చేయడానికి మా హాస్పిటల్ నిబంధనలు అనుమతించవు, ఏదో శక్తి నన్ను ఆవహించి ఇలా చేయించి ఉంటుంది అని ఆ హాస్పిటల్ ఉద్యోగి జ్యోతిరాజా గారితో అన్నారు. మొత్తానికి 1 వారం రోజుల తర్వాత జ్యోతిరాజా గారు షిరిడి వెళ్ళి భక్తి పారవస్యంతో అసలు చిత్రానికి ధీటైన అద్భుతమైన నకలు గీశారు. ఈనాడు మనం ద్వారకామాయిలో చూచే చిత్రం అదే. సాయి ప్రభువు ఎవరిని ఏ సేవకు వినియోగిస్తారో, ఎవరిని ఏ రకంగా ఉద్ధరిస్తారో ఎవరికెరుక. ద్వారకామాయి వెళ్ళినప్పుడు బాబాగారి చిత్రపటాన్ని చూస్తూ మనం కూడా బాబాని భౌతికంగా దర్శించిన అనుభూతి చెందుతూ ఇలాంటి లీలలన్నింటినీ గుర్తు చేసుకున్నట్లయితే ద్వారకామాయిలో సాయినాథుని పరిపూర్ణ రూపాన్ని ఆస్వాదించగలుగుతాం. ఈసారి షిరిడి యాత్ర చేసినప్పుడు ద్వారకామాయి ఫోటోలో సాయినాథుణ్ణి దర్శించి తరిద్దాం. ఓం సాయిరాం.